ఏం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి 2013 మోడల్. ఇది ఆల్టో కార్ అండి. ఆల్టో కార్లో బాగా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడైతే పెయింటింగ్ డెంటింగ్ యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు. మీకు బంపర్ టు బంపర్ పూర్తిగా బాగుందండి. మీకు ఎటువంటి చేంజెస్ అయితే లేవు. దీంట్లో టైర్స్ మాత్రమే మార్చారు. ఇప్పటివరకు అన్నీ బాగానే ఉన్నాయి. చాలా తక్కువ కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇప్పటివరకు ఇది వచ్చేసి 63,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది. మీకు కావాలంటే ఇది మిగతా సిఎన్జి కూడా పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ ఎఫ్సీ కూడా అవైలబుల్గా ఉంది. ఇది 2028 వరకు అయితే ఎఫ్సీ ఉంది. రీసెంట్గా ఎఫ్సీ చేయించారు. ఇది ఎల్ఎక్స్ఐ మోడల్ కాబట్టి మీకు బేసిక్ మోడల్ అని చెప్పచ్చు. అప్పట్లో ఇదైతే మంచి కార్ అని చెప్పచ్చు. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ కాబట్టి. ఇప్పటికి కొనుక్కున్నా కూడా ఫ్యామిలీ యూజర్ కార్ కాబట్టి మళ్ళీ ఫ్యామిలీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే డ్రైవింగ్ పర్పస్లో అయితే కొనొద్దండి. ఎందుకంటే కార్ అయితే బాగుంది. ఇంకా మీకు ఈజీగా ఇంకొక 100,000 కిలోమీటర్ల వరకు అయితే ఇది వస్తుంది. ఎందుకంటే బోర్ కానీ ఇలాంటివి అయితే తొందరగా రావు. మీకు ఇంజన్ సైడ్ అయితే బాగుంది. మీరు వచ్చేసి కార్ని అయితే పూర్తిగా చూసుకున్న తర్వాత కొనుక్కోవడం అయితే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ బాక్స్లోనే ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు. ఫోన్ చేసినా కూడా ఎక్కువ డౌట్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి కార్ని డైరెక్ట్ చూసుకొని మీరు డబ్బులు పే చేసి కొనుక్కోవడం అయితే మంచిది. ఎందుకంటే ఇలాంటి కార్స్ అయితే చాలా తక్కువ ధరలు దొరుకుతాయి. కాబట్టి మీకు ఇదైతే చాలా తక్కువ ధరలు దొరుకుతుంది. ఈ కార్ విషయానికి వస్తే మాత్రం ఇది మొత్తం కూడా పవర్ స్టీరింగ్, ఏసీ అయితే పనిచేస్తుంది. ఏసీతో పాటుగా మీకు హీటర్ కూడా పనిచేస్తుంది. లోపల అన్నీ వచ్చేసి మీకు మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి. మీకు టైర్స్ అయితే బాగున్నాయి. 5 టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి మ్యాక్సిమం. మీకు మిగతా మిర్రర్ కానీ గ్లాసెస్ కానీ సొట్లు కానీ ఎక్కడ లేవు. ఇంకా మిగతా వచ్చేసి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సస్పెన్షన్స్ కానీ అన్నీ బాగున్నాయి. కార్ వచ్చేసి చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్తే www.resalecars.co.in కనబడుతుంది కదా, అదైతే క్లిక్ ఇస్తే వెంటనే మీకు డీటెయిల్స్ వస్తాయి.